అందరికీ నమస్కారం మిత్రులారా, మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నారా? మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ కూడా మీకు థైరాయిడ్ కంట్రోల్లో కాకపోవడం, ఫ్లక్చుయేషన్స్, విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒకసారి పడితే బిలో నార్మల్ వెళ్ళిపోతుంది, ఒకసారి పడుతుంటే అది వాడుతూనే ఉంటారు, అది 11, 12 దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటుంది. కొంతమందికి గాయిటర్ కూడా వచ్చేస్తుంది, అంటే థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బడం, స్వెల్లింగ్. టాబ్లెట్లు వాడుతుంటారు కానీ ఎందుకు ఉబ్బింది ఎవరికి తెలియదు. అది వచ్చేసింది, దాన్ని తీసేయాలని చెప్తారు. ఒక లోపు తీసేద్దామో, లేకపోతే కొంతమందికి కంప్లీట్ థైరాయిడ్ కూడా తీసేస్తారు. ఆ కండిషన్ దాని టాబ్లెట్లు వాడుకుంటూ ఉండండి అని చెప్తారు. కానీ ఇక్కడ లాజిక్, థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నప్పటికీ కూడా మీకు స్వెల్లింగ్ వచ్చింది, థైరాయిడ్ గ్లాండ్ తీశారు, థైరాయిడ్ టాబ్లెట్ కంటిన్యూ చేస్తారు, అది పనిచేయకనే కదా, మళ్ళీ ఇది ఎందుకు వాడాలి? కొంతమందికి పూర్తిగా థైరాయిడ్ కూడా తీసేస్తారు, తీసేసి టాబ్లెట్ వాడమంటారు. అసలు మనం వాడుతున్నప్పుడు ఇది స్వెల్లింగ్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పూర్తిగా తీసి మళ్ళీ వాడుకోవడం, ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ దీని మీద ఒక ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారు. ముఖ్యంగా ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లం, అంటే హైపోథైరాయిడిజం ప్రాబ్లము హెరిడిటరీ వస్తుంది. పెద్దవాళ్ళకు ఉంటే చిన్నవాళ్ళకు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి ఛాన్స్ ఉన్నవాళ్ళు అప్పటికి కొన్ని కొన్ని పదార్థాలు మానేస్తూ ఉంటారు. ఇప్పుడు క్రూసిఫరస్ వెజిటబుల్స్ అంటారు, అంటే ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ప్లస్ బ్రోకోలి, కాలే ఇటువంటి మానేస్తూ ఉంటారు. దాంతోపాటు సోయాబీన్స్, దాని పదార్థాలు మానేస్తూ ఉంటారు కదా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చెప్పి దీని మీద రీసెర్చ్ చేస్తే, మీరు తీసుకునేటువంటి టాబ్లెట్, థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నారు కదా, ఆ టాబ్లెట్ సరిగ్గా అబ్జార్బ్ కావట్లేదు, దాని ఫంక్షన్ని సరిగ్గా చేయనటువంటి పనులు మీరు చేస్తున్నారు. అర్థమైంది లాజిక్? ఇంకొన్ని పదార్థాలు మనం వాడడం అన్నమాట. ఏంటంటే ముఖ్యంగా దాంట్లో మనం చెప్పుకోవాల్సింది కాల్షియం టాబ్లెట్. మీరు కాల్షియం టాబ్లెట్లు వాడుతూ ఉంటే దాంతోపాటు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నారనుకోండి, అది సరిగ్గా పనిచేయదు. ఈ కాల్షియం వెళ్ళి మైక్రోన్యూట్రియంట్, ఇది దానికి అగనిస్ట్గా పనిచేస్తుందంట. అందుకని మీరు యూజువల్గా ఏం చేస్తారు, థైరాయిడ్ టాబ్లెట్ పొద్దునే వేసుకుంటారు, ఎంప్టీ స్టమక్తో వేసుకోవాలని చెప్తారు చాలామందికి. ఈ దాని ఫంక్షన్ సరిగ్గా చేయాలి అంటే ఈ థైరాయిడ్ టాబ్లెట్కి కాల్షియం టాబ్లెట్కి మధ్యలో కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఒకదానికొకటి ఇంటరాక్షన్ అయిపోయి ఏది పని చేయకుండా పోతుంది. మీ కాల్షియం టాబ్లెట్ తీసుకుని అది పనిచేయలేదంటే నెక్స్ట్ ఏంటి జరగబోతుంది, మీ కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుద్ది, కిడ్నీలో స్టోను ఫామ్ అవుద్ది, ప్లస్ మీ గొంతు దగ్గర వాపు వస్తుంది, రెండు అవుతుంది, అది పనిచేయదు ఇది పనిచేయదు, ఒకదానికొకటి క్యాన్సిల్ చేసుకుంటారు. అందుకని కాల్షియం టాబ్లెట్, అసలు కాల్షియం టాబ్లెట్ వాడొద్దు అంటాం మేము. దాని బదులు మన వంటింట్లో ఉండేటువంటి నువ్వులు వాడుకోవడం, ధనియాలు, జీలకర్ర వాడుకోవడం, లైమ్ పీలు వాడుకోవడం, ఇవి వాడుకుంటే సరిపోదు కదా, ఎందుకు అడవి నేను వాడడం అని చెప్తాం మనం. సరే, ఇంకా వాడుతున్నాం అంత ఓపికలు మనకు లేవంటే మీరు కాల్షియం టాబ్లెట్ వాడుతుంటే ఖచ్చితంగా 4 గంటల గ్యాప్ ఇవ్వండి. ముందు ఏది చేసుకుంటారు అది మీ ఇష్టం, అది చేసుకోండి. ఇలా చేస్తే అది ప్రాపర్గా పనిచేస్తుంది. ఇంకొకటి జాగ్రత్త తీసుకోవాల్సింది కొలెస్ట్రాల్ టాబ్లెట్స్. ఈ స్టాటిన్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి. డయాబెటీస్ టాబ్లెట్లు, అంటే ప్రీ డయాబెటిక్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక జబ్బు కనిపెట్టారు కదా, డయాబెటీ ఉంటే డయాబెటీస్ ఉంటుంది, లేకపోతే డయాబెటీస్ అని నాన్ డయాబెటిక్ అంటారు. ఇప్పుడు కొత్తగా ప్రీ డయాబెటిక్ అని కొత్త క్యాటరీ కూడా కనిపెట్టారు కదా, అంటే రాబోద్ది అనమాట ముందే, వాళ్ళంతా భవిష్యత్ అంతా నిర్ణయం చేస్తున్నారు కదా. ఇప్పుడు డాక్టర్లు అందరూ జ్యోతిష్యం చెప్పేస్తారు, నీకు వచ్చేస్తుంది 1 సంవత్సరంలో, అందుకని ఇప్పటి నుంచి వాడని చెప్పి చెప్తున్నారు. సరే, ఇంకా దాని గురించి మనం మాట్లాడద్దు. కానీ ఈ డయాబెటీస్ టాబ్లెట్లు వాడేవాళ్ళు, ముఖ్యంగా చిన్నపిల్లలు, టైప్1 డయాబెటీస్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి ఇన్సులిన్ కూడా ఇస్తూ ఉంటారు, దాంతోపాటు కొన్ని టాబ్లెట్లు కూడా ఇస్తారు వాళ్ళకి, అటువంటి వాళ్ళు కానీ, ప్లస్ డయాబెటీస్ రాకుండానే ముందు వాడుకునే వాళ్ళు కానీ, ఒక కేటగిరీ ఆఫ్ డయాబెటీస్ టాబ్లెట్స్ ఉంటాయి. ఇటువంటి వాడేవాళ్ళు మీరు థైరాయిడ్ టాబ్లెట్ కలిపిగా వేసుకుంటే మీకు థైరాయిడ్ టాబ్లెట్ అనేది పనిచేయదు. ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్ కానీ, థైరాయిడ్ టాబ్లెట్, డయాబెటీస్ టాబ్లెట్ కానీ వాడితే ఖచ్చితంగా ఒక 1 అవర్ గ్యాప్ ఉండాలి, అప్పుడే ఈ దీని పని అయిపోద్ది, తర్వాత 2 పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టి ఈ ప్రికాషన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అన్నెసెసరీగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మీరు వాడినా, కొంతమంది వాడేస్తూ ఉంటారు, మంచిది, తీసేసుకుంటే మంచిది, ఏదైనా
అతి సర్వత్ర వజ్జేత, అవసరానికి మించి ఏది వాడినా మందు కూడా విషం లెక్క అయిపోద్ది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అందుకని ఈ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకోవడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అలాగే థైరాయిడ్ ట్యాబ్లెట్కి ఇంటర్ఫీర్ అయ్యేటువంటి ఇంకొకటి పదార్థం మన అలవాటు, కాఫీ టీ. పొద్దున్న లేవగానే కాఫీ టీ కావాలంటారు. మరి థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటారు? ఎంప్టీ స్టమక్తో వేసుకోవాలి. చాలామంది చేసేది కాఫీ టీతో ట్యాబ్లెట్ వేసుకుంటారండి. ఒకసారి వేసేసుకుని పని అయిపోద్ది, మళ్ళీ దాని ఎవరు గుర్తుపెట్టుకుంటారని చెప్పి అదొక ఆలోచన అనమాట. కానీ అస్సలు వేయొద్దు, మీ థైరాయిడ్ ట్యాబ్లెట్ పనిచేయదు. దానికి దీనికి 4 గంటల గ్యాప్ ఉండదు. మరి ఇంకా డిసైడ్ చేసుకోండి, మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటారా లేకపోతే కాఫీ టీలు తాగుతారు. దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. మీరు 4 గంటల గ్యాప్ లేకుండా తీసుకున్నారనుకోండి, మీకు అది పని చేయదు, మీకే నష్టం. కాబట్టి మనము వాడేటివన్నీ బాగానే ఉన్నాయి, వాటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదైనా ఒక ట్యాబ్లెట్ వాడుకునేటప్పుడు దానికి ఉన్నటువంటి ప్రికాషన్స్ ఏంటి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని అడగండి మీ డాక్టర్ని. అడిగి వాడండి. ట్యాబ్లెట్ కదా లోపల వేసేస్తే పోద్ది కదా అనుకుంటే పోయేది మనం, అది పోదు, అది బాగానే ఉంటుంది. అర్థమైందా లాజిక్? అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనబజ్జే బేటి కార్యక్రమం సంజయుని ప్రకృతాశ్రమానికి రాగలిగి ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. ఒబేసిటీకి థైరాయిడ్కి చాలా సంబంధం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే ఒబేసిటీ కంట్రోల్లో ఉండదు. ఓకే, దాన్ని తగ్గించుకోవాలంటే థైరాయిడ్ని వెయిట్ కూడా తట్టాలి. మీ ట్యాబ్లెట్ వాడుతున్నా మీ వెయిట్ ఎక్కువ ఉందంటే అది పనిచేయదు. ఓకే, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.